ఇంకా గమ్మత్తు వాళ్ళు వస్తారు చూడు సంక్రాంతి అప్పుడు వాళ్ళ లెక్క వచ్చి ఏమంటుండ్రు బండి పోతే బండి ఫ్రీ కారు పోతే కారు ఫ్రీ ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ నోటికి ఎంత వస్తే అంతే ఎన్నికలు వస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు 25,000 రూపాయలు ఇస్తా మమ్మల్ని గెలిపిస్తే అని చెప్పి ఒక పెద్ద మంది చెప్తున్నాడు నేను అడుగుతున్నా ఏమాపింది ఇయాల నిన్ను మొన్న టిఆర్ఎస్ ప్రభుత్వం 10,000 రూపాయల చొప్పున పేదవారికి నష్టపోయిన వాళ్ళకి ఇస్తుంటే ఆపిందెవరు ఆపిందెవరు మళ్ళీ నాకు వినబడతలేదు ఆపిందెవరు మొన్న 10,000 ఇక మరి ఎట్లుంది కథ అంటే 10,000 ఆపినోడు 25,000 ఇస్తారట అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను బయలుదేరినట వాస్తవమా కాదా నేను చెప్పేది ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కరోనా వచ్చినప్పుడు మీతో ఉన్నది వర్షాలు 100 ఏళ్లలో పడని వర్షం పడితే ఆ వర్షం నీళ్లలో మీతో తిరిగినాం 6,50,000 మందికి 10,000 రూపాయల చొప్పున 650 కోట్లు మంజూరు చేసుకున్నాం ఇంకెవరైనా మిగిలిపోతే ఇంకెవరికైనా రావాల్సి ఉంటే వాళ్ళకు కూడా పక్కా ఇప్పించే బాధ్యత మాది కానీ ఎలక్షన్లప్పుడు వచ్చి ఎలక్షన్లప్పుడు మాత్రమే వచ్చి పచ్చి సదార్ దేంగే కుచ్ భీ కరెంగే చాలాన్ మత్ బనావ్ కుచ్ భీ కరో ట్రిపుల్ చలో చార్ లోక్ చలావ్ ఇవన్నీ కథలు చెప్తే ఈయనకెందుకు ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు ఇది హుషార్ హైదరాబాద్ యాద్ పెట్టుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్న వాళ్ళకి ఇది అహ్మదాబాద్ కాదు ఇక్కడ డ్రామాలు నడవై ఇది హుషార్ హైదరాబాద్ అన్ని తెలిసిన హైదరాబాద్ మీరు ఆగమాగం చేస్తే ఆగమాగంగానికి ఇక్కడ ఎవరు తయారు లేరు ఒక్కసారి ఇక్కడ ఉన్న అన్నదమ్ములతో అక్క తెల్లలతో నేను అడుగుతున్నా మన ప్రభుత్వం మీ ఆశీర్వాదంతో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో అధికారంలోకి వచ్చి 6 ఏళ్ళయింది అక్కడ ఢిల్లీలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 6 ఏళ్ళయింది నన్ను అడిగితే తెలంగాణకు హైదరాబాద్ కి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది అంటే నేను 100 పనులు చెప్తా షీ టీమ్స్ చెప్తా బస్తీ దవాఖానాలు చెప్తా అన్నపూర్ణ సెంటర్లు చెప్తా మా కమాండ్ కంట్రోల్ సెంటర్ చూపెడతా ఇంకా మంచినీళ్లు కరెంటు ఇట్లా చెప్పుకుంటూ పోతే గంట సేపు చెప్తా 100 పనులు చూపెడతా 67,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో ఏమేం పనులు చేసినామో మెట్రోతో సహా అన్ని చూపెడతా నేను ఈరోజు అడుగుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇక్కడ కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు చెప్పండి హైదరాబాద్ లో ముఖం పెట్టుకుని ఓటు అడుగుతున్నారు 6 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క పని మీ కేంద్ర ప్రభుత్వం ఆ హైదరాబాద్ లో చేసిన పని ఒక్కటి చూపెడతావా దమ్ముంటే చూపెట్టు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా 6 ఏళ్లలో ఒక్క పని చేయలే ఇంకా మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు దయచేసి ఆలోచించండి పచ్చగా ఉన్న హైదరాబాద్ లో నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ లో అలజడి సృష్టించే ప్రయత్నం అరాచకం సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు జో భాయిచారా అమన్ యహాన్ పే ఖాయం హై ఇస్కో బర్ఖరార్ రఖనే కే లియే టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్ కేసీఆర్ సాహ్ పూరి తరహ సే మెహనత్ కర్ రహే హై హిందూ హో ముసల్మాన్ హో ఈసాయీ హో చాహే కోయి భీ మజ్హబ్ కే హో ఉన్ సబ్కో సాథ్ లేకే చల్నే మే కేసీఆర్ సాహ్ విశ్వాస్ రఖతే హై బట్ చంద్ లోగ్ ఆజ్ కోషిష్ కర్ రహే హై ఇస్ అమన్ కో భాయిచారే కో తోడ్నే కీ కోషిష్ కర్ రహే హై నిన్న మొన్న ఆయన ఒక ఆయన ధర్నా చేసిండు ఎక్కడ చేసిండు ధర్నా అక్కడ చార్మినార్ కారికి పోయి జుమ్మా రోజు కావాలని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ధర్నా నీకు టెంపుల్ దగ్గర ధర్నా చేసేది ఉంటే పర్వాలేదు మేమందరం కూడా దేవుణ్ణి మొక్కుతాం మాకందరికి కూడా నమ్మకాలు ఉన్నాయి కానీ మరి ఇంకా టెంపుల్స్ లేవా గుళ్ళు లేవా హైదరాబాద్లో బిర్లా మందిర్ లేదా బల్కంపేట ఎల్లమ్మ గుడి లేదా తార్బండ్ల ఆంజనేయ స్వామి గుడి లేదా అక్కడ వద్దు కావాలని ఎక్కడ పెట్టాలి చార్మినార్ కాడనే కెలుపుకోవాలి ఎందుకు హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ కలిసి ఉంటే వాళ్ళకి నచ్చదు హిందువులు ముస్లింలు కలిసి ఉంటే హైదరాబాద్ పచ్చగుంటే వాళ్ళ కళ్ళు మండుతున్నాయి ఎట్లనన్నా చిచ్చు పెట్టాలి ఎట్లనన్నా ఇక్కడ ఉండే శాంతిని చెడగొట్టాలి 4 ఓట్లు సంపాదించుకోవాలి ఈ మంటల్లో చలిగాసుకోవాలనే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు అందుకే హైదరాబాద్ లోని అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ఈ అల్లాపూర్ మూసాపేటలో ఉన్న అక్కలు తమ్ముళ్ళు అన్నలు చెల్లెళ్ళు మీ అందరికీ నేను చేతులు జోడించి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎటువంటి హైదరాబాద్ కావాలి మనకు ఎట్లాంటి హైదరాబాద్ కావాలి మనకు పచ్చగా పిల్ల పాపలతో సుఖంగా ఉండే హైదరాబాద్ కావాలనా తెల్లారు లేస్తే కర్ఫ్యూతో తల్లడిల్లే హైదరాబాద్ కావాలనా ఆలోచించండి అభివృద్ధి కావాలా అరాచకం కావాలా ఆలోచించండి ఏ రకమైన హైదరాబాద్ ఉంటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో ఆలోచించండి ఇలా ఒక గూగుల్ వచ్చిందంటే ఒక అమెజాన్ వచ్చిందంటే ఒక యాపిల్ వచ్చిందంటే ఒక ఫేస్బుక్ లాంటి కంపెనీ వచ్చిందంటే ఇక్కడ ప్రశాంతత ఉంది మంచిగా ఉంది
కేసీఆర్ గారి ప్రభుత్వంలో పేదలు పెద్దలు అందరూ బాగున్నారనే ఉద్దేశంతోనే ఇక్కడికి వస్తున్నారు. మరి అట్లాంటి హైదరాబాద్ లో చిట్టు పెట్టుకుంటే, డిస్టర్బ్ చేసుకుంటే, తెల్లారులు వస్తే పంచాయతీలు పెట్టుకుంటే ఎవ్వరు రారు, మన పిల్లల కొలువులు రావు. హైదరాబాద్ ఆగమైతే తెలంగాణ కూడా ఆగమైతుంది. కాబట్టి దయచేసి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, ఏ రకంగానైతే ఆరేళ్లలో బ్రహ్మాండంగా జీహెచ్ఎంసీలో పనులు చేసుకున్నామో, పవర్ గాని కరెంటు గాని నీళ్లు గాని బస్తీ దవాఖానాలు గాని ఇంకా ప్రజలకు కావాల్సిన సౌలతులు ఎట్లెట్లయితే చేసుకుంటున్నామో మరింత వేగంగా ముందుకు పోవాలంటే పని చేసుకుంటూ ముందుకు పోతున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. కేసీఆర్ గారికి కారు గుర్తుకు ఓటేసి సబీహాని శ్రవణి మరొకసారి బస్తీ పంపండి. పెద్ద మెజారిటీతో పంపించినట్లయితే ఎవరైతే హైదరాబాద్ ను కొందరి హైదరాబాద్ గా చేసే ప్రయత్నం చేస్తున్నారో, అందరి హైదరాబాద్ ను కొందరి హైదరాబాద్ గా చేసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పండి అని చెప్పి మీకు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఆ సబ్ భైలోగో సే హమారే భైనో సే ఏకీ గుజారిష్ హై, ఏ సబ్కి హైదరాబాద్ మే, పూరి హైదరాబాద్ మే జహాన్ కహీ భీ కోయీ భీ హో కిసీ భీ మజహబ్ కా హో, ఆజ్ సబ్కో సాథ్ లేకే చల్నే మే, జైసా కవి మక్తుమ్ మయూతీ నే కహా థా, హయాత్ లేకే చలో, హయాత్ లేకే చలో, చలేటే చలో, సారే జమానే కో సాథ్ లేకే చలో, ఐసీ బస్ ఐసీ హుకుమత ఆజ్ కేసీఆర్ సాథ్ చలా రహే, సబ్కో సాథ్ లేకే చల్నే మే కేసీఆర్ సాహబ్ విశ్వాస్ రఖతే హై, బట్ చంద్ లోగ్ ఐసీ కోశిష్ కర్ రహే హై హమ్కో మజహబ్ కే నామ్ పే అలగ్ కర్కే, హిందూ ముస్లిమాన్ కర్కే అలగ్ అలగ్ కర్కే హమారే బీచ్ మే ఆజ్ ఏక్ జగడా పైదా కర్నే కీ కోశిష్ కర్ రహే హై. మే ఆప్ తమామ్ లోగో సే గుజారిష్ కర్తా హూం, అగర్ యహాన్ కీ అమన్ భాయిచారా అగర్ బర్ఖరార్ రఖనా హై, కేసీఆర్ సాహబ్ కో ఔర్ టీఆర్ఎస్ పార్టీ కో మదద్ దీజియే. కార్ కే నిశాన్ పే ఏక్ దిసంబర్ కే దిన్ సబీహా కో ఔర్ శ్రవణ్ భాయ్ కో జితా కే ఫిర్ సే బల్దియా భేజియే. పిచ్లీ బార్ పాంచ్ ఓటో సే ఏక్ సీట్ సే హమారీ సెంచరీ మిస్ హో గయీ థీ, 99 పే రుక్ గయే హమ్ లోగ్, పర్ ఇస్ బార్ జో హై సెంచరీ పక్కా మార్నా హై ఔర్ వో శురువాత్ అల్లాపూర్ సే ఔర్ మూసాపేట్ సే కర్నా హై. జై తెలంగాణ. కారు గుర్తుకే మొత్తం పిడికిలు లేవాలే, పిడికిలు లేవాలే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. కేసీఆర్ గారి నాయకత్వం, మా కోనప్ప గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాగర్ నగర్ నుంచి వచ్చి కష్టపడుతున్న కోనప్ప గారికి చప్పట్లతో ఒకసారి గట్టిగా ధన్యవాదాలు చెప్పాలని నేను కోరుతాను. జై తెలంగాణ.